వై షర్మిల కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేయబోతున్నారు. కాసేపటి క్రితమే షర్మిల కుటుంబ సమేతంగా కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం చేరుకున్నారు. భర్త అనిల్ కుమారుడు రాజారెడ్డితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిలకు నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తాడపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకున్న వెడ్డింగ్ కార్డును అన్న జగన్ కు అందజేస్తారు. ఇక ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న వై షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయబోతున్నారు. వై షర్మిల కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేయబోతున్నారు. కాసేపటి క్రితమే షర్మిల కుటుంబ సమేతంగా కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం చేరుకున్నారు. భర్త అనిల్ కుమారుడు రాజారెడ్డితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిలకు నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తాడపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకుని వెడ్డింగ్ కార్డును అన్న జగన్ కు అందజేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న వై షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయనున్నారు. వై షర్మిల కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేయబోతున్నారు. కాసేపటి క్రితమే షర్మిల కుటుంబ సమేతంగా కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం చేరుకున్నారు. భర్త అనిల్ కుమారుడు రాజారెడ్డితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిలకు నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తాడపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకుని వెడ్డింగ్ కార్డును అన్న జగన్ కు అందజేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న వై షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయి అందిస్తారు. సాయి. వందన. మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల కలవనున్నారు. ఆయన తన యొక్క కుమారుడు యొక్క వివాహ పత్రికను కూడా అందించనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే కూడా అక్కడికి వెళ్లి షర్మిలని రిసీవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా షర్మిల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో షర్మిల కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఆహ్వాన పత్రిక ఇచ్చేటపరమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉందా అనే విధంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజెంట్ తన ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్దమవుతున్నటువంటి నేపథ్యంలో ముందు రోజు అంటే రేపు 4వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి షర్మిల ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం అనేది కూడా ఒక రకంగా కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. షర్మిలతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఓన్లీ వివాహ పత్రిక అందజేయటమే జరుగుతుందా, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలపైన కనుక చర్చ జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావడం పట్ల కూడా అనేక మంది అభిమానులు కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1-2 సార్లు మాత్రమే షర్మిల రావడం జరిగింది. తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ పెట్టిన తర్వాత షర్మిల ఏ రోజు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు. కాబట్టి ప్రజెంట్ చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా కొంత ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతసేపు వాళ్ళు అక్కడ గడుపుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే రేపు ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆహ్వాన పత్రిక సంబంధించి అందజేయటం అనేది కూడా కొంత రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత బయటకు వచ్చి షర్మిల మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో అనేక మంది ఎమ్మెల్యేలు
వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా షర్మిలాను కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కూడా అనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో షర్మిలాతో చర్చ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎవరి పార్టీలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కుటుంబ నేపథ్యం కానీ లేకపోతే మిగిలినటువంటి సందర్భాల నేపథ్యంలో కూడా షర్మిలాతో కొంత సాన్నిహితంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలు కూడా ఆమెతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పిన స్పందన. వై షర్మిల కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేయబోతున్నారు. కాసేపటి క్రితమే షర్మిల కుటుంబ సమేతంగా కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం చేరుకున్నారు. భర్త అనిల్ కుమారుడు రాజారెడ్డితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిలకు నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తాడపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకుని వెడ్డింగ్ కార్డును అన్న జగన్ కు అందజేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న వై షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు.